ఈ వీడియోలో నేను చెప్పబోతున్న బుక్స్ గురించి మీరు ఫస్ట్ టైం వింటే మీకు నమ్మశక్యం కాదు. దానికి మీరు మీ లిమిటెడ్ థింకింగ్ను వదలాలి, అంటే బియాండ్ ది లాజిక్ ఆలోచించాలి. ఇలాంటి మిస్టీరియస్ బుక్స్ ఉండడమైతే మన డైమెన్షన్లోనే ఉంటాయి, కానీ వాటి కనెక్షన్ వేరే డైమెన్షన్, వేరే నెగిటివ్ వరల్డ్ నుంచి ఉంటుంది. బుక్స్ని చదవడం ఎప్పటికీ తప్పు కాదు, కానీ ఇలాంటి డార్క్ అండ్ మిస్టీరియస్ బుక్స్ మీ లాజిక్ అందవు. ఇలాంటి బుక్స్ అసలు ఎగ్జిస్ట్ అవ్వకుండా ఉండాల్సింది. 1, ద గ్రాండ్ గ్రిమాయిర్. ఈ బుక్ని ద బుక్ విత్ ఇంక్రెడిబుల్ పవర్ అని కూడా అంటారు. అయితే ఆ పవర్ను పొందడానికి చాలా హార్డ్ ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి. దీన్ని ప్రపంచంలోనే ద మోస్ట్ డార్కెస్ట్ బుక్ అని కూడా అంటారు. దీన్ని 1512 రాశారు. ఈ బుక్ని రాసిన వ్యక్తి కొందరు నమ్మకాల ప్రకారం ఇతను డెవిల్ ఆధీనంలో ఉండేవాడు. ఈ బుక్ ఎంత డేంజరస్ అంటే, దీన్ని అందరి నుంచి దూరంగా ఉంచడానికి వాటికన్ సిటీ యొక్క ఒక బిల్డింగ్లో ఒక సీక్రెట్ వాల్ట్లో లాక్ చేసి పెట్టారు. మీకు తెలిసి ఉంటుంది, అనాబెల డాల్ మూవీలో అయితే ఇలా కనిపిస్తుంది, కానీ రియల్ లైఫ్లో ఇలా. ఈ రియల్ లైఫ్ డాల్ని ఈరోజుకు కూడా ఒక రూమ్లో పెట్టి ఉంచారు. ఈ బుక్ పరిస్థితి కూడా ఇలాంటిదే. దెయ్యాలను ఆత్మలను ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఇలాంటివన్నీ ఈ బుక్లో రాశారు. ఎవరైనా ఈ బుక్ని పూర్తిగా చదవాలంటే వారి సోల్ని, వారి ఆత్మని డెవిల్ దగ్గర పంపించాలి. దీన్ని వాల్ట్లో బంధించడానికి ఇదే మెయిన్ రీజన్. ద బుక్ ఆఫ్ అబ్రమెలిన్, ఇది 15వ శతాబ్దానికి చెందిన పుస్తకం. దీన్ని 1900లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆ రోజు నుంచి దీన్ని శపించబడిన పుస్తకంగా చెప్పుకుంటారు. ఈ బుక్ని అబ్రహం అనే వ్యక్తి రాశారు. అబ్రహం ఈజిప్ట్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక మెజీషియన్ని కలిశాడు. ఆ మెజీషియన్ కొన్ని సీక్రెట్ మెథడ్స్ ఆఫ్ మ్యాజిక్ని ఇతనికి చెప్పాడు. డెవిల్స్ యొక్క శక్తి గురించి చెప్పాడు. అబ్రహం ఆ పూర్తి జ్ఞానాన్ని, ఆ పూర్తి విజువల్స్ని ఒక ప్రదేశంలో రాశాడు. అది ఒక బుక్ రూపంలో జన్మించింది. ఆ బుక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ద బుక్ ఆఫ్ అబ్రమెలిన్. ఈ బుక్లో కూడా మీకు మిస్టీరియస్ టాపిక్ కనిపిస్తాయి. విచిత్రమైన నియమాలు, అంటే చనిపోయిన వారిని ఎలా బ్రతికించాలి, ప్రపంచంలో ఉన్న కొన్ని బంగారు నిధుల యొక్క లొకేషన్, స్పిరిట్తో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఇన్విజిబుల్ అంటే మాయమయ్యే పద్ధతి. ఇంకా ఈ బుక్లో గాల్లో ఎగరడానికి కూడా కొన్ని మ్యాజికల్ మెథడ్స్ని రాశారు. ఈ బుక్ యొక్క ఆధార్ ఏం నమ్మేవాడంటే, ప్రతి ఒక్కరిలో ఒక శైతాన్ ఉంటాడు, ఆ డెమాన్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలనేది ఈ బుక్లో రాశారు. కోడెక్ జైగాస్, 1648లో 30 ఇయర్స్ వార్ ముగుస్తున్న సమయంలో స్వీడిష్ ఆర్మీ సిటీ ఆఫ్ ప్రాప్ని సొంతం చేసుకుని వారి ధనమంతా తీసుకుని తిరిగి స్వీడన్కి వెళ్ళిపోయారు. ఆ దొంగలించిన సామాగ్రిలో వారికి ఒక పుస్తకం దొరికింది. ఈ పుస్తకం చాలా భారీగా ఉంది. ఈ పుస్తకం యొక్క బరువు సుమారుగా 74 కేజీలు. దాని పేరే కోడెక్ జైగాస్. దీన్ని డెవిల్స్ యొక్క బైబిల్ అని కూడా అంటారు. మొదట్లో ఈ బుక్కి 320 పేజెస్ ఉండేవి, కానీ ఇప్పుడు ఈ బుక్కి 310 పేజెస్ మాత్రమే ఉన్నాయి. దీన్ని కూడా అనాబెల్ల డాల్ లాగా సేఫ్లో పెట్టారు, డోనాట్ టచ్ వార్నింగ్తో పాటు. ఈ బుక్ని రాసిన వ్యక్తి ఒక మాంక్. అతను తన ప్రమాణాలను, తన నియమాలను వదిలేశాడు. వారు సాధు నియమాలను వదిలినందుకు గాను తనకు తనే శిక్ష విధించుకున్నాడు. ఆ శిక్ష ఏమిటంటే, తనని ఒక రూమ్లో బంధించుకున్నాడు. ఎలాంటి ఆహారం తీసుకోకుండా చనిపోవడానికి రెడీ అయ్యాడు. అయితే చనిపోయే ముందు అతనికి తెలిసిన పూర్తి జ్ఞానాన్ని, అన్ని సీక్రెట్స్ని ఒక బుక్ రూపంలో రాసి ఈ ప్రపంచానికి ఇద్దామనుకున్నాడు. ఫైనల్ నైట్ అంటే అతని చివరి రాత్రి కూడా వచ్చేసింది. అయినా ఈ బుక్ కంప్లీట్ అవ్వలేదు. వెంటనే ఈ బుక్ కంప్లీట్ చేయడానికి ఒక డెవిల్ని పిలిచాడు. నా ఆత్మను తీసుకొని ఈ బుక్ని కంప్లీట్ చేయు అని చెప్పాడు. ఇంకా చాలామంది ఏం నమ్ముతున్నారంటే, ఈ బుక్ని ఆ డెవిలే కంప్లీట్ చేసింది. ఈ బుక్ యొక్క చివరి 10 పేజెస్ని డెవిల్ తన చేతులతో రాసింది. కానీ తరువాత డెవిల్ రాసిన 10 పేజెస్ని ఎవరో రిమూవ్ చేసి దొంగలించారు. ఆ సీక్రెట్ నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉందో, దాన్ని ఇప్పుడు మంచికి ఉపయోగిస్తున్నారో చెడుకు ఉపయోగిస్తున్నారు, ఈ విషయం ఎవరికీ తెలియదు. ఈ నిమిషంలో కూడా ఆ 10 పేజెస్ ఈ ప్రపంచంలో ఎవరో ఒకరి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి, కానీ ఎవరి దగ్గర ఉన్నాయో నో వన్ నోస్. బుక్ ఆఫ్ సోయగా, దీన్ని ద బుక్ ఆఫ్ డెత్ అని కూడా అంటారు. ఈ బుక్ ఎలాంటిదంటే, దీని లోపల కొన్ని భయంకరమైన నియమాల గురించి రాసి ఉన్నాయి. సంవత్సరాలుగా ఏం నమ్ముతూ వచ్చారంటే, ఈ బుక్ ఏదో తెలియని కారణంగా లాస్ట్ అయిపోయింది, కానీ 1990లో అది బ్రిటిష్ లైబ్రరీలో సడన్గా అపీర్ అయ్యింది. ఈ బుక్ యొక్క లాంగ్వేజ్ కూడా చాలా మిస్టీరియస్గా ఉంటుంది. ప్రతి ఒక్క లెటర్ ఒక స్క్వేర్ లోపల ఒక గ్రిడ్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఈ బుక్లో మొత్తం 197 పేజెస్ ఉన్నాయి. జాండీ అనే అతను ఒక ఫేమస్ స్కాలర్. కొందరి నమ్మకాల ప్రకారం ఈ బుక్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తి ఈ జాండీ. లెజెండరీ స్టోరీస్ ప్రకారం ఇతను ఒక ఏంజిల్ని కూడా ఇన్వైట్ చేశాడు. దాని పేరు యూరియల్. ఆ ఏంజిల్ ఇతనితో ఏం చెప్పిందంటే, కేవలం ఎవరైతే ఈ బుక్కి వరిది అంటే అర్హులు అవుతారో వారు మాత్రమే ఈ బుక్ని డీకోడ్ చేయగలరు. మనలాంటి నార్మల్ పీపుల్ ఈ బుక్ యొక్క సీక్రెట్స్ని తెలుసుకోలేరు, అందుకే దీన్ని ఎవరు డీకోడ్ చేయలేరు. జాండీ దగ్గర దాదాపుగా 3000 బుక్స్ యొక్క కలెక్షన్ ఉంది. వీటిలో 2999 పుస్తకాల్లో ఇలాంటి డార్కెస్ట్ అండ్ మిస్టీరియస్ బుక్ ఒక్కటి కూడా లేదు. స్పెషల్లీ ఈ ఒక్క బుక్
మాత్రమే అవుట్ ఆఫ్ లాజిక్ ఉంటుంది. 1608 లో జాండి చనిపోయిన తరువాత ఈ బుక్ కనిపించకుండా పోయింది. మళ్ళీ ముందు చెప్పిన విధంగా 1990 లో ఒక బ్రిటిష్ లైబ్రరీలో రీ అపీర్ అయింది. కానీ ఇక్కడ ఇంకో మిస్టరీ ఏమిటంటే ఇది ఒక ప్లేస్ లోనే కాదు, ఒకేసారి ఒకే టైంలో టూ ప్లేసెస్ లో మ్యాజికల్లీ అపీర్ అయింది. ఒకటి బ్రిటిష్ లైబ్రరీలో, రెండు బోడ్లియన్ లైబ్రరీ ఆక్స్ఫర్డ్ లో. ఈ రోజు కూడా ఈ బుక్ ఈ రెండు ప్లేసుల్లో ఉంది. నెక్రోనోమికన్ ఈ బుక్ను కూడా ద బుక్ ఆఫ్ డెత్ అని అంటారు. చనిపోయిన వారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలన్నదానికి ఎగ్జాక్ట్ పద్ధతిని ఈ బుక్లో రాశారు. ఈ బుక్ యొక్క ప్రతి పేజీలో భయంకరమైన క్రియేచర్స్ చూడడానికి కనిపిస్తాయి. ఈ నెక్రోనోమికన్ బుక్ ఫ్రైడే ది 13th సిరీస్, ఎవిల్ డెడ్ సిరీస్ ఇలాంటి హారర్ సిరీస్ లో కూడా ఇది అపీర్ అయింది. దీన్ని ఈ రోజు కూడా మసాచుసెట్స్ మిస్కటానిక్ యూనివర్సిటీలు లాక్ చేసి ఉంచారు. దీన్ని ద మోస్ట్ హాంటెడ్ బుక్ ఆఫ్ ఆల్ టైమ్ అని కూడా అంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.